విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అదీపురాజు ఆధ్వర్యంలో జోన్ 6 పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కరసాల కన్నబాబు, పర్యాటక శాఖ మంత్రి మొత్తంశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కరసాల కన్నబాబు మాట్లాడారు. కరోనా మహమ్మారి వ్యాధి పట్ల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వైరస్ అనే వైద్యులు చెప్తూ ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలి, ఈ ఫిజికల్ డిస్టెన్స్ని పాటించమని చెప్పి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖపట్నంలో ఇప్పటికే 7 కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ఎక్కడైతే పాజిటివ్ కేసులు వచ్చినాయో వాటన్నిటిని కూడా కంటైన్మెంట్ చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి అది స్ప్రెడ్ కాకుండా అక్కడ ఉన్న వారిని 3 కిలోమీటర్ల పరిధిలో అక్కడే నిలుపుదల చేసి యువతల బయట ఉన్నవారిని లోపలికి, లోపల ఉన్నవారిని బయటికి అలౌ చేయకుండా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అంటే దీనివల్ల కొంత ప్రజలకి స్థానికంగా ఇబ్బందులు ఉన్నాయని తెలిస్తే స్థానిక అధికారులకు చెప్పాం, తక్షణమే వాటన్నింటినీ పరిష్కరించాలి. మీరు ఈరోజు ఒక కర్ఫ్యూని విధించినట్టుగా ప్రజలు ఇబ్బంది పెట్టద్దని కూడా చెప్పడం జరిగింది. ఉదయం 11 గంటల వరకు కంటైన్మెంట్ ఏరియాస్లో లోపల వెళ్ళడానికి ఇబ్బంది లేదు. అదేవిధంగా సిటీల్లో కూడా 11 గంటల వరకు నిత్యావసరాలు, అత్యవసరాల కోసం అనుమతి ఇవ్వడం జరిగింది అనేది మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. శాతస్థాయి సిబ్బంది పోలీసులు సహకరించాలి. ఎవరిని ప్రజల్ని